ఇక మాటల యుద్ధం పెరగబోతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ అధికారంలో ఉండటం, ఇంకో పక్కన రేపొద్దున స్థానిక ఎన్నికల్లో మళ్ళీ గెలవాలన్నటువంటి తపన, అటు ముఖ్యమంత్రి కూడా ఆ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ వాస్తవంగా ఎన్నికలలో అతి తక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటే ఇప్పుడు అతి ఎక్కువ ఖర్చు అయింది. ఈ కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడడంతో ప్రజలకి దగ్గరలో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి కోట్లకు కోట్లతో బియ్యాలు, పప్పులు, ఉప్పులు ఇళ్ళకిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భంలో ఎంత పెద్ద ఎత్తున ఇచ్చామని చెప్పుకోవడం కోసం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కానీ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కానీ, నెల్లూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ వాళ్ళు చూపించినటువంటి ఫోటోలు, వీడియోలు ఆధారంగానే ఇదిగో చూసారా వీళ్ళ వల్లనే పెరిగిపోతుందన్న తెలుగుదేశం పార్టీ విమర్శల పర్వం అందుకుంది. అదే సందర్భంలో మేము సర్వీస్ అందిస్తుంటే నోటి దగ్గర ముద్దను లాగే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తోందన్నది ఇంతవరకు వైసీపీ విమర్శిస్తూ వచ్చింది. ఇప్పుడు వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. ఎందుకంటే మొన్ననే చంద్రబాబు గారు ఇక ఇప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితులన్నీ, అంటే జనంలోకి సర్వీస్ వెళ్తోంది, అటు పక్కన మనం మీడియా చర్చల్లో ఎంత విమర్శించినా కూడా ప్రజలకి తమకిచ్చింది ఎవరు అనేది చూస్తున్నారు. అది ప్రభుత్వం ఇచ్చినా కూడా పార్టీ వాళ్ళు ఇచ్చినట్టే ఫీల్ అవుతుంది. జగన్ అంటే వైసీపీని లెక్క ఉంటుంది తప్పించి ఇది ఉండదు కాబట్టి అటు ప్రభుత్వం ఇచ్చేదాంతో పాటుగా వీళ్ళు ఇండివిజువల్గా ఇచ్చినవన్నీ కూడా చర్చకొస్తున్నటువంటి నేపథ్యంలో మన నేతలందరూ కూడా సేవలో దిగమని చెప్పటం, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పంపిణీలు ప్రారంభించారు నాయకులందరూ, దానికి అనుగుణంగానే వీళ్ళవి కూడా వచ్చినాయి అని మొన్ననే చెప్పుకున్నాం. పశుపచ్చకి సంబంధించినటువంటి సంచీలు, అట్లాగే వాటికి సంబంధించినటువంటి స్టిక్కర్లతో వీళ్ళు కూడా పంపిణీ ప్రారంభించారు. అదే సందర్భంలో రోడ్డు మీదకి వస్తే ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే, ఇదివరకు మేము వరదలప్పుడు చూసాం, వరదలప్పుడు పబ్లిక్ అందరు ఇచ్చిన బియ్యాన్ని, పప్పుల్ని, ఆ శారీస్ని అవి పంచడానికి కోసం అని తీసుకుని వెళ్తే ఒక్కసారిగా మీద పడి లాక్కుండడానికి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ టైంలో కంట్రోల్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే లైన్లో ఉండండి అయ్యా అంటే లైన్లో ఉంటారు ముందు, తర్వాత ఎవరో ఒక్కళ్ళు లాగడం బిగిన అవుతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటంటే వెనక ఉన్నటువంటి వాళ్ళకి అందదు కదా, అందినంతవరకు లాక్కుందాం అని ఉంటుంది. ఈవెన్ ఇక్కడైనా సరే నిత్యావసర వస్తువులు కానీ ఏమైనా పంపించేటటువంటి సందర్భంలో ఇదే ప్రమాదం ఎదురవుతుంటుంది. సెల్ఫ్ డిస్టెన్స్ పాటించాలంటే ముందు పాటిస్తుంటారు, వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి మాకు దక్కదు, అక్కడ 100 ప్యాకెట్లు ఉన్నాయనుకుంటే అందరూ మీద పడిపోతుంటారు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున జనం ఎగబడుతున్నటువంటిది, అట్లాగే పంపిణీ సందర్భంలో మీటింగుల్లాగా చిన్న చిన్న సమావేశాల్లాగా పెట్టి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి వేదికల మీద ఫోటోలు, ఇంకో పక్కన నిన్న విజయవాడకు సంబంధించినటువంటి తెలుగుదేశం నేతకు సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ సందర్భంగా గ్యాదరింగ్లు, ఇట్లాంటి దృశ్యాలను తీసుకొచ్చి ఇప్పుడు ఇది ఎందుకు చర్చకు పెట్టరంటూ అధికార పక్షం క్వశ్చన్ చేయడం ప్రారంభించింది. దీంతో మాటల యుద్ధం మళ్ళీ రానున్న రోజుల్లో పతాక స్థాయికి జరుగుద్ది. కాకపోతే నిన్నటిదాకా అవి తప్పన్నటువంటి మీడియా మాత్రం దీని మీద చర్చించడానికైతే ముందుకు రాదు, అందులో కూడా అతిశయోక్తి ఏం లేదు.